బీరకాయ కందిపప్పుతో బీరకాయ పప్పు ఎట్లా చేసుకోవాలో ఏంటో తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. బుజ్జి కిచెన్లో పెడుతున్నాను రండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ కొలతలతో రండి. సరే ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను చేయబోయేది బీరకాయ పప్పు. బీరకాయ పప్పు ఎట్లా చేసుకోవాలో చూద్దాం రండి. కావాల్సిన కందిపప్పు, బీరకాయలు రెండు తొక్కి తీసుకుని పెట్టుకున్నాను నేను, చింతపండు నిమ్మకాయ సైజు, ఒక ఉల్లిగడ్డ, నాలుగు పచ్చిమిర్చి చేసేస్తున్నాం. ఒక గిన్నె కందిపప్పు, అదే చిన్న బౌల్ ఇది, దీనికి తీసుకున్న కందిపప్పు నేను వాటర్తో క్లీన్ చేసేసుకుందాం. ఈలోపు బీరకాయ కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్, ఈ పప్పులో వేసేసుకుందాము. వచ్చేసేయండి, పప్పు కూడా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాం, ఒక గ్లాస్ వాటర్ పోసి బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి నాలుగు వేస్తున్నా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ ఒకటి, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకున్నాను. మొత్తం బీరకాయ అంతా వేసేసేస్తున్నాను, చింతపండు కడిగి వేసేసుకుంటున్నాను. వేసేసుకోవాలి కొంచెం పసుపు, కారం రెండు స్పూన్లు. స్టవ్ మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టేసేసి కుక్కర్కి మూత పెట్టేసేసుకుంటున్నాం. ఒక నాలుగు విజిల్ రావాలి, కందిపప్పు నానబెట్టుకోలేదు కాబట్టి నాలుగు విజిల్ రావాలి. ఈలోపు విజిల్ అయితే నాలుగు ఫ్రెండ్స్ ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. ఐదు ఆరు విజిల్ రాగానే కట్టేశాను నేను, మెత్తగా ఉడికిపోయింది. నేను తుప్పు వేసుకుందాము, మన మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను అంత వేసాను, ఈలో తాలింపు పెట్టేసుకున్నాను రండి ఫ్రెండ్స్. తాలింపుకి గిన్నె పెట్టాం ఫ్రెండ్స్, నేను పప్పు మీద వేసాను, పప్పు గిన్నెలో వేసేసుకుందాం. పప్పు వేసేసుకుని తాలింపు పెట్టేసుకున్నాం. ఆయిల్ పోస్తున్నాను ఫ్రెండ్స్, తాలింపుకి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకుని తాలింపు కాగుతూ ఉంటుంది. తాలింపు దినుసులకి జీలకర్ర, ఆవాలు, చిన్న ఉల్లిపాయ, ఎండుమిర్చి. నేను ఫస్ట్ చిన్న ఉల్లిపాయ వేస్తున్నా, చిన్న ఉల్లిపాయ కాలాలి, చిన్న ఉల్లిపాయ కాలటం చూడండి, అట్లా కాలాలి చిన్న ఉల్లిపాయ. చిన్న ఉల్లిపాయ తింటే చాలా మంచిది హెల్త్కి, నేను అందుకనే ఎక్కువ వేస్తా పప్పులు. ఎండుమిర్చి తర్వాత జీలకర్ర ఆవాలు, చిట్లాలు బాగా చిట్లితే దాని ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. తాలింపు బాగుండాలి. కరివేపాకు రెండు రెబ్బలు, లేత ఆకు భలే టేస్ట్గా ఉంటుంది. ఇంగువ కొంచెం, పప్పులో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు పెట్టేసేసినట్టు తాలింపు పెట్టేసాను. పప్పు బీరకాయ పప్పు తాలింపు రెడీ. టేస్టీ టేస్టీ బీరకాయ తాలింపు పప్పు రెడీ. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.